Hi friends, welcome to Godavari Vihar channel. నేను మంచి ఇప్పుడు మంచి దేవాలయం చెప్తున్నాను. నేను అది కోటిపల్లిలో ఉందండి దేవాలయం, అది ఎక్సలెంట్ దేవాలయం. అది ఆల్రెడీ కోటిపల్లిలో రెండు చేశాను నేను, ఇది మూడోది కోటిపల్లి. అంటే ఫస్ట్ వచ్చి శివాలయం, చంద్రుడు ఉత్సించిన టెంపుల్ అది, సో అది చేశాను. దానికి ఆ దానికి సంబంధించిన నక్షత్రాలు కూడా అందులో చేశాను. మీరు ఎవరు చూడకపోతే కనుక ఒక్కసారి అది ఓపెన్ చేసి శతాభిషేక నక్షత్రం ఓపెన్ చేసి చూడండి ఒకసారి. నా ఛానల్ ఉంటుంది అది శతాభిషేకం కోసం అన్నమాట. ప్రధాన అర్చకులు చెప్పినటువంటి విషయం అది, చాలా పవర్ఫుల్ టెంపుల్ అది శివాలయం. సో ఇంకో టెంపుల్ చెప్తాను మీకు నేను, ఎక్సలెంట్ టెంపుల్ ఇది. ఈ క్షేత్రంలో మనం ఈ క్షేత్రం వెళ్ళినప్పుడు న్యాయపరమైన కోరికలు కోరుకుంటే సిద్ధిస్తాయండి. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే మాకు అర్చకులు చెప్పారు, చాలామంది జరుగుతుందట, చాలామంది భక్తులు కూడా న్యాయపరమైన కోరిక కోరుకొని అక్కడ సిద్ధించిన తర్వాత అక్కడ వచ్చి మళ్ళీ ముక్కు తీర్చుకుంటారు కూడా. సో ఆయనే సిద్ధి జనార్దన స్వామి అంటారు. ఆయన సిద్ధి జనార్దన స్వామి అంటే అది లాస్ట్ క్షేత్రం అంటది. ఆ యొక్క వీడియో పెడతా నేను, అందుకే మీకు ముందుగా వచ్చి నేను విషయం చెప్పిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ చేసేస్తాను నేను. సో స్కిప్ చేయడం చూడండి కంపల్సరీ, ఎందుకంటే స్కిప్ చేశారంటే అసలు విషయం మీకు ఏమీ తెలియదు. ప్రధాన అర్చకులు ఏం చెప్తారో కూడా అసలు ఏం తెలియదు, పురాణం అంటే కూడా తెలియదు. ఏదో మనం ఈయన ఏం చెప్పారు కదా సిద్ధి చందన స్వామిని చూసేద్దాం స్కిప్ చేసేద్దాం అన్నది పెట్టుకోవద్దు. కంపల్సరీ జస్ట్ 8 మినిట్స్ వీడియో అది, కంపల్సరీ వీడియో పూర్తిగా చూస్తే ఆయన ఏం చెప్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. చూడకపోతే ఏమర్థం కాదు, అవును కదా? చూడండి, చూస్తేనే మనకు వీడియో చాలా బాగా అర్థమవుతుంది. అది ఏ పురాణం అని తెలుస్తుంది మనకి, పురాణం తెలుస్తుందే కదా. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి, మన కోరిక కోరుకోవాలి, ఎలా సిద్ధిస్తుంది అన్నది కూడా ఆయన క్లియర్గా చెప్తారు. సో మీరేం చేస్తారంటే నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్కిప్ మాత్రం చేయండి వీడియో. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు సిద్ధి జనార్దన స్వామి, శ్రీదేవి భూదేవిని ఇద్దరు భార్యలు. ఇది విష్ణాలయం, శ్రీ మహావిష్ణువు. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ క్షేత్రంలో చూసినా, ఏ ఆలయంలో చేసినా, ఏ ఊళ్ళో చూసినా ప్రతి క్షేత్రంలోనూ శివకేశవులు ఉంటారు, ప్రతి గ్రామంలోనూ శివకేశవులు ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటారు, ఎదురెదురుగా ఉంటారు, పక్కపక్కనే ఉంటారు, చెరుకో వీధిలోనూ ఉంటారు తప్ప ఇద్దరూ కలిపి ఒకే శిఖరం కింద శివకేశవులు ఉన్న ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు ఆలయాల్లో ఉన్నారండి. ఆ రెండు ఆలయాలు కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. అందులో మొదటిది కోటిపల్లి క్షేత్రము, చాలా వేలాది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పుట్టబడినటువంటి ఆలయం. రెండవ క్షేత్రం అన్నవరం. అన్నవరంలో శివుడు, సత్యనారాయణ స్వామి, అమ్మవారు కూడా ఒకే పీఠం మీద ఉంటారు. అక్కడ ఒకే పీఠం మీద శివకేశవులు ఉన్నారు, ఇక్కడ ఒకే గర్భంలో శివకేశవులు ఉన్నారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివుడికి విష్ణువుకి అభేద్యమైన స్థలమే ఈ కోటిపల్లి క్షేత్రం. శివుడికి కళ్యాణం చేస్తే విష్ణువుకి కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసినా, ఉత్సవం చేసినా, ఊరేగింపు చేసినా, ఒక పండగ చేసినా ఇద్దరికీ సమానంగా చేయాలి, ఒకే ముహూర్తానికి చేయాలి, ఒకే ఆచార విధానంగా చేయాలి. దీనంతరికీ కారణం ఏమిటి అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. శివుడికి విష్ణువుకి భేదం లేదు. శివుడి కంటే గొప్పవాడు విష్ణువు, విష్ణువు కంటే గొప్పవాడు శివుడు, వాళ్ళిద్దరూ ఒక్కటే. అది మనం అర్థం చేసుకోలేక మనలో మనమే కులమత భేదాలు పెట్టుకుని మా శివుడే గొప్పవాడని కొంతమంది, మా విష్ణువే గొప్పవాడని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ హరిహర ఇద్దరు ఒకటే అంటూ ఉంది అద్వైతం. ఈ హరిహరులు కలిసి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో న్యాయమైన కోరిక మనం ఏ కోరిక స్వామితో చెప్పుకున్నా తప్పకుండా సిద్ధిస్తుంది, మళ్ళీ మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటారు. అందుకని ఈ స్వామివారి పారు సిద్ధి జనార్దన స్వామిగా విరాజిల్లుతున్నారు. ఈ స్వామిని కశ్యప మహర్షి స్థాపించారు. కశ్యప మహర్షి అంటే సప్తమహర్షుల్లో మొట్టమొదటివాడు కశ్యపుడు. ఆ కశ్యపుడు ఒకనొకప్పుడు ఘోరమైన తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి కోరుకో మునీశ్వర అని అడిగితే నేను ఒక చిన్న కోరిక కోరుతాను, నా కోరిక తీరుస్తారా అని అడిగాడు కశ్యపుడు. తప్పకుండా తీరుస్తానన్నాడు విష్ణుమూర్తి. మీరు మాట తప్పరు కదా అని అడిగాడు కశ్యపుడు. నేను మాట తప్పను, మాట ఇస్తున్నాను కదా, తప్పకుండా తీరుస్తాను అన్నాడు మళ్ళీ విష్ణుమూర్తి. అప్పుడు కశ్యపుడు ఏమని కోరుకున్నాడంటే స్వామి మీరు నా ఇంట్లో నా కుమారుడిగా పుట్టాలి అని కోరుకున్నాడు. దేమిటయ్యా, భగవంతుడు ప్రత్యక్షమైతే ఎవరైనా ఐశ్వర్యం కావాలనో, భోగభాగ్యాలు కావాలనో, తపశ్శక్తి కావాలనో, లేకపోతే ముక్తి మోక్షం కావాలనో కోరుకుంటారు, నువ్వు నన్నే కోరుతున్నావు ఏమిటి అని అడగడు
అడిగాడు విష్ణుమూర్తి. అవేమీ కాదండి, మీరు నాకు మాట ఇచ్చారు, మీరు నా ఇంట్లో నా కుమారుడిగా జన్మించాలి, నా కోరిక తీర్చండి అని చెప్పి మళ్ళీ ప్రాధాయపడ్డాడు కశ్యపుడు. అప్పుడైతే నాయన, విష్ణుమూర్తి ఏమన్నారంటే, నాయన ఈ కోరిక ఇప్పుడు తీరేది కాదు, ఎప్పుడైనా అవతారం ఎత్తవలసిన అవసరం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నీకు ఇస్తాను అని చెప్పి శంఖచక్ర గదాదులతోటి విశ్వరూపాన్ని చూపించి అభయం ఇస్తే తర్వాత కొంతకాలానికి భూలోకంలో బలిచక్రవర్తనే మహారాజు విపరీతమైనటువంటి దాన ధర్మాలు చేసి ఎక్కువ పుణ్యం సంపాదించి భూమండలం అంతా ఆక్రమించుకుని ఆ గర్వంతో దేవలోకం మీద కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు దేవతలంతా కలిసి వైకుంఠానికి వెళ్ళి, అయ్యా భూలోకంలో బలిచక్రవర్తి అనే మహారాజు భూమండలం అంతా ఆక్రమించుకుని మన మీద పడ్డాడు, కానీ మనల్ని రక్షించండి, దేవతలను రక్షించండి అని చెప్పి ఈ దేవతలంతా అంతా వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి మొరపెట్టుకుంటే అప్పుడు విష్ణుమూర్తి సమయం ఆసన్నమైందని గ్రహించి పొట్టి బ్రాహ్మణుడి వేషంలో కశ్యపుడు అతని భార్య అతిథి గర్భాన కుమారుడై జన్మించాడు వామనుడుగా. ఆ వామనావతారం ఎత్తారు. ఆ వామనావతారం ఎత్తి తండ్రి గారి దగ్గర విద్యాభ్యాసాలన్నీ నేర్చుకుని అప్పుడు ఒక రాజు తండ్రి గారి దగ్గర అనుమతి తీసుకుని రాజుగారి సంస్థానానికి వెళ్ళి రాజుగారి సంస్థానంలో 3 అడుగులు స్థలం అడిగి ఆయన్ని సంహరించి అతహ పాతాళానికి మన బలిచక్రవర్తి రాజుని పంపించేసి తిరిగి తండ్రి గారైన కశ్యప మహర్షి దగ్గరికి వచ్చి, నాన్నగారు నేను వచ్చిన కార్యం నెరవేరింది, తిరిగి నేను మళ్ళీ వైకుంఠానికి వెడుతున్నాను, మీకేమైనా కోరిక ఉంటే చెప్పండి తీరుస్తాను అని అడిగాట వామనుడు. అప్పుడు కశ్యపుడు ఏమన్నాడంటే, శ్రీ మహావిష్ణువే నా ఇంట్లో పుడితే నాకు ఏ కోరికలు ఉంటాయి, ఇంకే కోరికలు లేవు అని అడిగాట చెప్పాట కశ్యపుడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అయ్యా స్వామి మీరు తండ్రి రూపంలో మీరున్నారు, కొడుకు రూపంలో నేనున్నాను, అందుకని అంటే తండ్రి రుణం తీర్చుకునే అవకాశాన్ని నాకు కలిగించండి, మీరేమైనా ఒక చిన్న కోరిక కోరుకోండి తప్పకుండా తీరుస్తాను అని చెప్పి విష్ణుమూర్తి అభయం అడిగితే, అప్పుడు కశ్యపుడు ఏమని కోరుకున్నాడంటే, ఈ సూర్యచంద్రులు ఎంతకాలమైతే ఉంటారో ఆ చందార్కం నా పేరు చిరస్థాయిగా ఉండాలి అని కోరుకున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా, ఎవరికైనా కొంతకాలం జీవించి ఉన్నంతకాలమే కదా వాడి పేరు గుర్తుండేది, తర్వాత కొంతకాలానికి మర్చిపోతూ ఉంటారు కదా. నువ్వు ఆచందారకం అంటే సూర్యచంద్రులు ఎంతకాలమైతే ఉంటారో, ఈ సృష్టి ఎంతకాలమైతే ఉంటుందో, ఎన్ని కల్పాలు జరిగినా కానీ నీ పేరు మర్చిపోకుండా ఉండడం కోసం ఎలా సాధ్యమవుతుందయ్యా అని అడిగారు విష్ణుమూర్తి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అయ్యా భూలోకంలో ప్రజలు అనేక కష్టసుఖాలు పడుతూ ఉంటారు, వాళ్ళ కష్టసుఖాలని మీరు తీరుస్తూ ఉండాలి, మీరు అనుమతి ఇచ్చినట్లయితే మీ రూపాన్ని భూలోకంలో 9 చోట్ల విష్ణుమూర్తిని ప్రతిష్ట చేస్తాను నేను, ప్రజలు వచ్చి మీతో మీ భక్తులంతా వచ్చి కష్టసుఖాలు మీతో చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ కష్టసుఖాలను మీరు తీరుస్తూ ఉండాలి, మిమ్మల్ని అయితే ఎంతమంది అయితే నిన్నెవరు ప్రతిష్ట చేశారు అంటే కశ్యపుడు స్థాపించాడు అని చెప్పి నా పేరు చెప్పుకుంటారు, వాళ్ళు అలా ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలం నేను చిరస్థాయిగా ఉంటాను అని చెప్పేసి కోరుకున్నాడు కశ్యపుడు. అది న్యాయబద్ధమైన కోరికగా భావించి శంఖచక్ర గదాదులతో విష్ణుమూర్తి విశ్వరూపాన్ని చూపించి అభయమిస్తే కశ్యపుడు మా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే గ్రామం ఉంది, అంటే నాసికాత్రియంబకంలో పుట్టి గోదావరి నాసికాత్రియంబకంలో పుట్టి భద్రాచలం మీదుగా రాజమండ్రి వరకు దక్షిణ వాహినిగా వచ్చింది, దక్షిణ వాహినిగా వచ్చిన తర్వాత రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర తూర్పు వాహినిగా తిరిగింది. ఎక్కడి నుంచి అయితే తూర్పుకు తిరిగిందో గోదావరి, అక్కడ నుంచి ఈ గోదావరి చివరి ప్రాంతమైనటువంటి ఈ కోటిపల్లి క్షేత్రం వరకు కూడా 9 క్షేత్రాల్లో 9 జనార్దన స్వాములుగా కశ్యపుడి చేత ప్రతిష్ఠించబడి ఈరోజు నవజనార్దనులుగా విరాజిల్లుతున్నాయి. అందులో ఇది ఆఖర జనార్దన స్వామి కోటిపల్లి క్షేత్రము. మొట్టమొదటి జనార్దన స్వామి ధవళేశ్వరం కొండ మీద ఉంటారు, 5.5 అడుగులు ఉంటుంది విగ్రహం స్వామివారి యొక్క రూపం. తర్వాత 2వ ఆలయంలో మడికనే గ్రామంలో ఉంటుంది, 3వ ఆలయం ఆలమూరులో ఉంటుంది, 4వ ఆలయం కపిలేశ్వరపురంలో ఉంటుంది, 5వ ఆలయం మండపేటలో ఉంటుంది, 6వ ఆలయం కోరిమిల్లిలో ఉంటుంది, 7వ 8వ ఆలయము మాసర్లో ఉంటుంది, అలాగ 9వ ఆలయం కోటిపల్లి క్షేత్రంలో ఉంది. ఈ నవజనార్దనాలు 9 కూడా అంచెలంచెలుగా వస్తూ స్వామి చిన్న రూపంలో ఉన్నారు. ఇక్కడ 9వ ఆలయం ఆకరాలయం కాబట్టి స్వామి చిన్న బాలుడు రూపంలో విగ్రహం సిద్ధిముద్రలో ఉంది ఇక్కడ. అందుకని భక్తులు న్యాయమైన కోరిక కోరుకుంటే ఇక్కడ తప్పకుండా సిద్ధింపబడుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గోదావరిలో అంతర్వాహినిగా కోటి తీర్థాలు ఉద్భవించి ప్రవహించడం ఒక విశేషం, 2వది కోటిపల్లి క్షేత్రంలో ఉమాకోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కోటి శివలింగాలు దర్శనం చేసిన మహాభాగ్యం కలుగుతుంది, 2వది శివాలయం విష్ణాలయం కలిసి ఉండడం ఇది 3వ ప్రత్యేకత. ఇటువంటి ప్రత్యేకతలతోటి కూడి ఉన్నటువంటి ఈ క్షేత్రము ఎంతో ప్రసిద్ధి చెందినగా గావించి ఇది విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రంలో ప్రధానంగా శివరాత్రి
మెయిన్ ఫెస్టివల్ ఇక్కడ. శివరాత్రి నాడు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ రోజు రాత్రి ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన ఫలితం దక్కుతుందనే భక్తుల విశ్వాసంతో ఇక్కడ కోటి దీపోత్సవం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రతి మానవుడు కూడా ఉదయాన్నే వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని, అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్.